జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే నెహ్రూ అన్న ఇంటి పేరు మీరెందుకు పెట్టుకోలేదు భయమా ఇటీవల ముగిసిన పార్లమెంట్ సమావేశాలలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ అధినేతలను ఉద్దేశించి రాజ్యసభలో సంధించిన ప్రశ్న ఇది నెహ్రూ సేవలను విస్మరిస్తూ కొన్ని పథకాలకు ఆయన పేరును తొలగిస్తున్నారని పెద్దల సభలో కాంగ్రెస్ సభ్యులు రగడ సృష్టించినప్పుడు ప్రధాని ఆ ప్రశ్నతో నిలదీశారు ఫిబ్రవరి తొమ్మిదిన జరిగిన ఈ ఇంటి పేర్ల వివాదం నెలన్నర రోజులకే దేశ రాజకీయాలలో పెను మార్పునకు దారితీసింది ఇటీవలి రాజకీయాలలో ఒక సంచలనంగా మిగిలింది మోదీ అన్న ఇంటి పేరును ఘోరంగా అవమానించినందుకు ఆయనకు రెండేళ్లు జైలు శిక్ష పడింది నాలుగేళ్ల నాటి ఈ పరువు నష్టం వాద్యం కారణంగానే రాహుల్ లోక్సభ సభ్యత్వం కోల్పోయారు ఇక్కడ ఒక సంగతి గుర్తు చేసుకోవాలి ఫిబ్రవరి పద్నాలుగున వాయినాళ్లో ఒక సభలో మాట్లాడుతూ రాహుల్ ఇంటి పేరు తండ్రి నుంచే వస్తుందని మోదీకి తెలిసి ఉండదు అని సంప్రదాయాల పట్ల తనకు ఉన్న పరిజ్ఞానాన్ని ప్రదర్శించుకున్నారు ఇంటి పేరుకు ఉన్న ప్రాధాన్యం దానితో ఉన్న అనుబంధాలు వారసత్వ విలువ గురించి ఇంత గొప్పగా తెలిసిన రాహుల్ గాంధీకి ఒక ఇంటి పేరు వారంతా దొంగలు అని వ్యాఖ్యానించడం ఎంత హీనాతిహీనమైన కుసంస్కారమో ఎందుకు తెలియలేదు మోదీ అనే ఇంటి పేరు మీద బురద చల్లి రాహుల్ లోక్సభ సభ్యత్వం కోల్పోయిన నేపథ్యంలో విలువల వలువలన్నీ వదిలేసిన మూకలు రాజకీయ నాగరికతను రక్షించండి అంటూ ఊరేగింపునకు తెగబడిన వింత దృశ్యాన్ని ఈ దేశం వీక్షించవలసి వచ్చింది రెండు వేల పంతొమ్మిది నాటి సాధారణ ఎన్నికల ప్రచారంలో ఏప్రిల్ పదమూడున కర్ణాటకలోని కోలార్ దగ్గర రాహుల్ ఎవరు హర్షించని విధంగా ఒక ఇంటి పేరు మీద బురద చల్లారు ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ గుజరాత్ శాసనసభ సభ్యుడు పుర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు దీని మీదే సూరత్ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి హెచ్ హెచ్ వర్మ రాహుల్ ను దోషిగా నిర్ధారించి రెండేళ్ల వాస శిక్ష విధించారు జస్టిస్ వర్మ ఈ శిక్ష అమలు కాకుండా నెల రోజులు తానే స్టే ఇచ్చారు నీరవ్ మోదీ లలిత్ మోదీ నరేంద్ర మోదీ అన్న ఇంటి పేరు ఎందుకు దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరు ఎందుకు ఉంటుందో అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు దీనికే సూరత్ కోర్టు ఈ శిక్ష విధించింది ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ఇలా మాట్లాడడం రాహుల్ గాంధీకి వివాజేనన్న ధ్వని వినిపిస్తుంది తాను మాట్లాడితే కల్లోలం చెలరేగుతుంది కాబట్టి ఇలా ఆగ మేఘాల మీద లోక్సభ సభ్యత్వానికి అనర్హత ప్రకటించారని రాహుల్ వ్యాఖ్యానించడమే వింతల్లో కల్లా వింత ఇది ఆదాని గురించి మాట్లాడకుండా చేయడానికి కాదు రెండు వేల పంతొమ్మిది నాటి కేసులో వచ్చిన తీర్పు దాని పర్యవసనాలని ఎంత చెప్పినా ఆయన బుర్రకెక్కడం లేదు తన సభ్యత్వం అనర్హత గురించి ఆయన గంటకు పైగా విలేకరులతో మాట్లాడారు ఇందులో మల్టీ కోర్టు ధిక్కారమే కనిపించింది సత్యమే ఆయన దేవుడట సత్యం అహింసలే ఆయన మతమట వాటిని చేరడానికి అహింసే మార్గమట రాహుల్ తాను చేసే ప్రకటన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సుప్రీం కోర్టు గతంలోనే సూచించింది అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో మార్పులేదు అంటూ సూరత్ కోర్టు వ్యాఖ్యానించింది సూరత్ కోర్టు చెప్పినా ఈయనలో మార్పు రాలేదని ఇప్పుడు అనిపిస్తుంది రాహుల్ ఇప్పటికీ బరి తెగించి మాట్లాడుతున్నారు ఆయన పార్టీ దేశంలో అల్లర్లకు సిద్ధమైంది రాహుల్ ఒక ఇంటి పేరు మీద తీవ్ర వ్యాఖ్యలు చేసి క్రిమినల్ నేరానికి పాల్పడ్డారని ఆ కోర్టు నిర్ధారించిన దేశమంతటా సంకల్ప సత్యాగ్రహం పేరుతో కాంగ్రెస్ ప్రదర్శనలు నిర్వహించింది కొన్ని చోట్ల నరేంద్ర మోదీ అమిత్ షా దిష్టుబొమ్మలను దహనం చేశారు తీర్పు వచ్చిన మరుక్షణమే రాహుల్ ను అనర్హునిగా ప్రకటించాలా అంటూ నాటు కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఇతర విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి ఇది ఈ దేశ విపక్షాల న్యాయ పరిజ్ఞానం ఇదంతా గురించి మాట్లాడడానికి చేసినదేనట అలా అయితే ఈ నేరంలో మొదటి ముద్దాయి మళ్లీ రాహుల్ అవుతారు ఎందుకంటే చట్ట సభ సభ్యుని మీద క్రిమినల్ నేరం మీద శిక్ష పడితే తక్షణం సభ్యత్వం రద్దు కావాలని పాత చట్టమే చెబుతోంది అది రాజ్యాంగ కర్తల నిర్ణయం సవా లక్ష అవినీతి కార్యకలాపాలలో మునిగిన లాలూ ప్రసాద్ యాదవ్ లోక్సభ సభ్యత్వం ఇలాగే రద్దయ్యే పరిస్థితి ఏర్పడింది దీంతో నాటి యూపీఏ ప్రభుత్వం అప్పీలు చేసుకోవడానికి పాత చట్టం ఇచ్చిన నెల గడువును మూడు నెలలకు పెంచి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ ను జారీ చేసింది అంటే అప్పీలు దాకా సభ్యత్వం అనర్హత పరిధిలోకి రాదు అలా సభ్యుడికి కొనసాగే అవకాశం వస్తుంది సరిగ్గా ఆ ఆర్డినెన్స్ ని అంటే తన పార్టీ సభ్యత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ని రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో హఠాత్తుగా ప్రత్యక్షమే చించివేశారు ఆ ఆర్డినెన్స్ ను యూపీఏ అమలు చేయలేదు ఇప్పుడు అదే రాహుల్ పదవికి ఎసరు పెట్టింది ఆ కేసు వివరాల్లోకి కూడా ఒకసారి వెళ్ళాలి పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని ఎనిమిది మూడు నిబంధన ప్రకారం ఒక చట్టసభ సభ్యుని మీద కేసు రుజువై రెండేళ్లు శిక్ష పడితే అతడి సభ్యత్వం పోతుంది కానీ అదే సెక్షన్ లోని ఎనిమిది నాలుగు మాత్రం సభ్యుడి మీద అనర్హత అనేది శిక్ష పడిన రోజు నుంచి మూడు మాసాల తర్వాత చెల్లుబాటు అవుతుందని చెబుతోంది ఆ కాలంలో చట్టసభ సభ్యుడు తనకు పడిన శిక్ష మీద పైకోర్టుకు అప్పీళ్లకు వెళ్లవచ్చు కానీ ఈ వెసులుబాటు రాజ్యాంగ విరుద్ధమని నిర్ధారించిన సుప్రీం కోర్టు రెండు వేల పదమూడులో కొట్టువేసింది ఇదే లీలీ థామస్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసు ఈ ఎనిమిది నాలుగును సవాలు చేస్తూ రెండు వేల ఐదుగులో కేరళ న్యాయవాది లీలీ థామస్ లోక్ ప్రహారీ అనే స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ శుక్లా సుప్రీంను ఆశ్రయించారు లీలీ థామస్ భారతదేశంలోనే న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్న తొలి మహిళ నేరం రుజువైన చట్ట సభ్యులను అప్పీలు పేరుతో ఈ సెక్షన్ రక్షణ కల్పిస్తున్నదని ఆ ఇద్దరి వాదన కేసు పెండింగ్ లో ఉన్నది కాబట్టి అనర్హత ప్రశ్న ఉత్పన్నం కాదు ఆ సెక్షన్ కు ఉప సెక్షన్ ను జత చేసే హక్కు పార్లమెంటుకు లేదని జస్టిస్ ఏకే పట్నాయిక్ జస్టిస్ ఎస్ జె ముఖోపాధ్యాయాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జులై పది రెండు వేల పదమూడున తీర్పు చెప్పింది లోక్సభ సెక్రటరీ రాహుల్ అనర్హతను ప్రకటించగానే దీనిని తొందరపాటు అని కొందరు వ్యాఖ్యానించారు ఇంత తొందర ఎందుకు అపీలు వరకు ఆగవచ్చు కదా అని ఒక పెద్ద మనిషి వ్యాఖ్యానించడం అంతా చూసా వీటన్నిటి సారాంశం ఒక్కటే ప్రజాస్వామ్యం ఏమైపోవాలి అన్న ప్రశ్న అంటే ఒక ఉప ఎన్నికను నివారించడానికి సూరత్ కోర్టు తీర్పు మొదలు వెనక్కి వెళితే లిల్లీ థామస్ కేసు సుప్రీంకోర్టు తీర్పునకు విలువ లేకుండా వాయినాళ్లో ఒక ఉప ఎన్నికను నివారించడానికి ఇంతటి రాజ్యాంగ మధనాన్ని అటకెక్కించాలా గంటసేపు విలేకరులతో మాట్లాడిన రాహుల్ తన వ్యాఖ్య గురించి ఒక్కసారైనా ప్రస్తావించలేదు అంటే సూరత్ కోర్టు తీర్పును ఆయన గౌరవించడం లేదు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని బట్టి మేధావుల రాజ్యాంగ పరిజ్ఞానం మారిపోతుందా చట్టం ముందు అంత సమానమేనన్న సూత్రాన్ని అవసరమైతే పక్కన పెట్టాలి అనే వీరంతా టీవీ ఛానళ్లలో పత్రికలలో హోరెత్తిస్తున్నారు కోర్టు తీర్పు లోక్సభ కార్యదర్శి వీరంతా చేసినది సాంకేతికంగా సరైనదే కానీ దానిని అంత కఠినంగా అమలు చేయాలా అనడం ఏమిటి కోర్టులు చెప్పినది సరైనదే అంటే రాజ్యాంగం చెప్పినదే కదా దానిని అమలు చేయడంలో మళ్ళీ ముందు వెనుకలేమిటి మనిషికి మనిషికి తేడా ఏమిటి ఇలాంటి కేసుల మీద ఇలాంటి తీర్పులు కోర్టులు ఇచ్చుకుంటూ పోతే పార్లమెంటు శాసనసభలు శాసన మండళ్ళు అన్ని ఖాళీ అవుతాయని మరొక నేత వ్యాఖ్య ఏమాత్రం మర్యాద లేకుండా మాట్లాడే కొందరు రాజకీయ నాయకులు ధోరణి మార్చుకోవాలని చెప్పకుండా రాజ్యాంగం మేరకు తీర్పులు ఇచ్చే కోర్టులను పరోక్షంగా తప్పు పట్టడంలోని ఔచిత్యం ఏమిటో ఎవరికీ అర్థం కాదు రాహుల్ అనర్హత వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని ఐక్యరాజ్య సమితి ప్రకటించడం ఏమిటో అసలే అర్థం కాదు రాహుల్ ఒక విదూషకుని కంటే తక్కువేమీ కాదు అన్న బరాక్ ఒబామా వ్యాఖ్య మరీ వికృతం రాహుల్ చెప్పినట్టు భారతదేశంలో ప్రజాస్వామ్యం లుప్తమైపోతున్నదన్న మాట నిజమని అనుకోవాల్సి వస్తుందని ఆయన అన్నారు ఇలా కూడా ఆయన విదేశీయుల జోక్యాన్ని తెస్తున్నారు తమ కుటుంబానికి ప్రత్యేక హక్కులు ఉండాలని రాహుల్ ఆయన సోదరి ప్రియాంక పరోక్షంగా మాట్లాడుతున్నారు అవును ఉండాలంటూ పార్టీ కార్యకర్తల చేత ప్రత్యక్షంగా చెప్పిస్తున్నారు కోర్టు తీర్పుల మీద వీధులలో నిరసనలు ప్రకటించే సంస్కృతి ప్రజాస్వామ్యానికి చేరు కానీ మేమే ప్రజాస్వామ్య రక్షకులమని కాంగ్రెస్ వారు మాట్లాడుతున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరా ఎన్నికకు వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టు తీర్పు ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఇవే విన్యాసాలు చేసింది కాబట్టి ప్రజాస్వామ్యం మీద కాంగ్రెస్ పార్టీ ప్రకటించే ప్రేమ ఒక కపట నాటకం దానిలో చాలా ప్రతిపక్షాలు కూడా పాత్రాధారులవుతున్నాయి ఇది భారత ప్రజాస్వామ్యానికి కొత్త బిడత వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి